ఎన్నికలకు ముందు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర శంఖారావం సభ ఎక్కడ నిర్వహించాడో అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలి రా సభ ఈరోజు ఆయన అక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో పాల్గొనడం జరిగింది. అయితే మీడియా సాక్షి, వచ్చినటువంటి ప్రజల సాక్షి, చూసినటువంటి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు, మా నాయకత్వం పెరిగింది, నాకు బలం పెరిగింది, నాకు క్యాడర్ పెరిగింది, నాకు ఓట్లు పెరిగాయి, నాకు ఏకపక్షంగా ఉంది, పాపం వాళ్ళ కొడుకు అయితే ఒక బుక్ ఒకటి తీసుకొని నేను ఆయన పేరు రాశా ఈయన పేరు రాశా అని చెప్పి ముందు రాసుకోవాల్సింది. తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి రెడ్ బుక్లో. లోకేష్ ముందు కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు నేరుగా పోయి, ఆయన రేపు వచ్చిన తర్వాత కాదు, ఈరోజే రెడ్ బుక్లో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సింది. తాటికైన అక్షరాలతో తెలుగుదేశం పార్టీని రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని చేజేతుల బంగాళాఖాతంలో కలిపినట్టు చంద్రబాబు నాయుడు గారి పేరు రాసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనందరం చూసాము, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ జనం మామూలుగా మాకు నిన్నటి నుంచి ఊదర కొట్టారు. లక్ష మందికి పైన జనం అన్నారు, లక్ష మందికి పైన, 4000 కుర్చీలు వేయలేకపోయారు, 3000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికీ మీరు వేసినటువంటి 4000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు ఒకటి రెండు కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే ఒక వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది రెండు విషయాలు మీరు గమనించాలి. ఒకటి, జనం రావడం, హాజరు కావడం, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలను శ్రద్ధగా వినడం, ఈ రెండు చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది, ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాపం అందరినీ నేను జత చేసి బలంగా రావాలనుకున్నాననేటువంటి పగటి కలలు కంటున్నాడు తప్ప, చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పినటువంటి సర్వేల మాదిరిగానే ఎక్కడా చంద్రబాబు నాయుడు విజయానికి దరిదాపుల్లో లేడు, గెలవడం కాదు దరిదాపుల్లో కూడా లేడు అనేటువంటిది అర్థమైపోయింది. సరే, జనం రాలేదు, సభ వెలవెలపోయింది, ఒకవేళ రేపు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా వచ్చినటువంటిప్పుడు ఆ జనం కూడా కాస్త మందిని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పాపం అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ ముందుండేటువంటి 100 మందిని తప్ప ఆ 100 మందిని దాటి చూపించలేకపోయింది. దాటి చూపిస్తే ఖాళీ కుర్చీలు కనపడతాయి కాబట్టి స్పష్టంగా కనపడింది మీడియాలో. ఆ మీడియా చూపించినప్పుడు కరెక్ట్గా తగ్గించుకుంటా వచ్చి చివరిలో చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసేటప్పటికి ఆ ముందున్నటువంటి 100 మంది తప్ప, 100 మంది ముందున్నటువంటి వాళ్ళు తప్ప, మిగతా వాళ్ళు కూడా చంద్రబాబు సభని, చంద్రబాబు యొక్క ఉపన్యాసాన్ని ఎంత సీరియస్గా విన్నారనేటువంటిది కూడా ఒకసారి చూడొచ్చు. పాపం ఒకడు కూర్చొని, ఎదురుగా కూర్చొని ఒకడు ఆవిడతో బాతా కానుకొట్టుకుంటా లోపల మీటింగ్లు మాట్లాడుకుంటా, అసలు స్పందన అనేటువంటిది చంద్రబాబు నాయుడు నెల్లూరు సభకి రా కదలు రాకు వచ్చిందా? కాబట్టి అది స్పష్టత వచ్చేసింది దాని మీద. చంద్రబాబు నాయుడు నెల్లూరులో 0, చంద్రబాబు నాయుడు పాపం నిన్నటి వరకు నేను పెద్ద సంగతి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు పరిస్థితి అర్థమైపోయింది. రెండోది, సాధారణంగా మాట్లాడినట్టు ఇక చంద్రబాబు నాయుడు సభను గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోబడలే, ఎందుకంటే సభ అట్టర్ ఫ్లాప్ అయింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఆయన సభను గురించి మనం ఎక్కువసేపు సమయం వేచి చేయాల్సిన పనిలే. చంద్రబాబు నాయుడు రెండో ప్రయత్నం చేశాడు, ఏంటంటే జనం రాకపోయినా తనకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా ద్వారా నేను ఏదో అనర్గళంగా మాట్లాడి దీనిని ప్రజల్లోకి పంపించాలి అనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేసినట్టు కనిపించింది. ఎందుకు కుటిల ప్రయత్నం అన్నా అంటే, సాధారణంగా ఎవడైనా, నా స్థాయి వాడైనా సరే, నేనైనా సరే, మంత్రిగా ఉన్నా, ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, జనం లేనటువంటి సభలకు వెంటనే వాటిని ఆపేసి వెళ్ళిపోతాం, ఖాళీ కుర్చీలకు మాట్లాడం. కానీ చంద్రబాబు నాయుడు ఇవి ఏమీ లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సిగ్గు లజ్జ అనేటువంటిది ఏమాత్రం లేవు కాబట్టి ఆ పట్టింపులు, ఎవరు నవ్వినా నాకేముందిలే, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలతోనే ఒక దాదాపుగా గంటల గంటలు ఆయన ఉపన్యసించడం జరిగింది.
ఆ గంటల గంటల ఆయన ఉపన్యాసంలో ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఏదైతే గతంలో చెప్పాడో, నేను అల్లది చేస్తా, ఇల్లది చేస్తా, ఇదిగో ఈ అభివృద్ధి చేస్తా అనేటువంటిది తప్ప, ఈ జిల్లాకు కానీ లేదా రాష్ట్రానికి కానీ ఏ రంగానికైనా సరే, ఇదిగో నా హామీలో నేను ఇది అభివృద్ధి చేశాను, మీరు ఇక్కడ వైఫల్యం చెందారనేటువంటి మాట ఒక్కటి కూడా చెప్పలేకపోయాడు. నేను అంతెత్తున చేశా, ఇంతెత్తున చేశా అభివృద్ధి అనేటువంటి విషయాలు ఆయన మాట్లాడాడు. ఎక్కడ ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేశావు, నువ్వు అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యమైందా అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అనేటువంటి దాని మీద స్పష్టత లేదు.